అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26,000 రూపాయలు కల్పించాలని మహబూబాబాద్ జిల్లా మరిపెడలో సిఐటియు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా ఉద్యోగ వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సిఐటియు జిల్లా నాయకులు దుండి వీరన్న, అంగన్వాడీ టీచర్ అండ్ హెల్పర్స్ నాయకురాలు బెస్తా సంపూర్ణ మాట్లాడుతూ ఐసీడిఎస్ ను, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అన్నారు. ఈఎస్ఐ పిఎఫ్ ను అంగన్వాడీ ఉద్యోగులకు వర్తింపజేయాలని అన్నారు. పదవీ వయోపరిమితి ఆగిపోయిన అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కి బెనిఫిట్స్ కల్పించాలని అన్నారు. అప్పటి వరకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో దశల వారీగా ఆందోళనలు చేపడతామని అన్నారు. ప్రజా కార్మిక విధానాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాలు సంఘీభావం తెలియజేశాయి. నాయకులు నందిపాక వెంకన్న, కొండా ఉప్పలయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. చట్టాలను ఇవాళ రైతులు మీ మెడలు వంచి ఇవాళ రైతులు అదే విజయం చేసుకున్నారు. రేపు ఫ్యూచర్లో కూడా నువ్వు చేస్తున్న ఈ ప్రజా వ్యతిరేక విధానాలను కార్మిక కర్షకులు మొత్తం కలిసి మీ మెడలు వంచి ఈ మేము సాధించిన హక్కుల్ని మనం సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. మిత్రులారా, ఈ కార్యక్రమాన్ని చెప్పిన మీ అందరికీ మరోసారి సిఐటి వైపు నుంచి హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ చేయడం లేదు. 43 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు వెట్టి చాకరి చేస్తున్నారు ఈ గవర్నమెంట్కి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ఇప్పటి వరకు కూడా బడ్జెట్ని ప్రతి సంవత్సరము బడ్జెట్లో కోత విధించుతుందే తప్ప బడ్జెట్ని అయితే పెంచడం లేదు. బడ్జెట్ని పెంచకపోవడం వల్ల లబ్ధిదారులకు సరైన పౌష్టిక ఆహారం కూడా అందించలేకపోతున్నాము. ఇప్పుడు నూతన జాతీయ విద్యా విధానం అని ఒకటి ప్రవేశపెట్టింది. ఐసీడిఎస్లో కనీస వసతులు లేవు, కనీస బిల్డింగ్ లేదు, టాయిలెట్స్ లేవు, పిల్లలు ఆడుకోవడానికి ప్లే గేమ్స్ ఆట వస్తువులు కూడా లేవు. ఇవన్నీ ఏమి లేకుండానే నూతన
మాత్రమే ఉంటుంది, ఆయా పని టీచర్ పని టీచరే చేస్తుంది. మినీ టీచర్లను కూడా మెయిన్ టీచర్గా గుర్తించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే మాకు 45వ ఐసీఎల్ ప్రకారము పెన్షన్, ఈఎస్ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. ఆయాలు టీచర్లు 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం అందించే కొత్త యాప్లు కానీ కొత్త పద్ధతులు కానీ ఈ 60 సంవత్సరాలు నిండిన టీచర్లు కానీ ఆయాలు కానీ చేయలేకపోతున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆయా టీచర్లకు 5 లక్షలు, ఆయాలకు 3 లక్షలు ఇచ్చి మమ్మల్ని రిటైర్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఐసీడిఎస్ను ప్రభుత్వ శాఖగా గుర్తించి బడ్జెట్ను పెంచాలంటున్నాము. అలాగే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేంత వరకు అప్పటిలోగా కనీస వేతనం 26,000 అమలు చేయాలని కోరుకుంటున్నాము. ఈరోజు అందరికీ పౌష్టికాహారం పెట్టాలి పెట్టాలి అంటున్నారు. మాకిచ్చే 13,500తో ఈ పెరిగిన నిత్యావసరాలని కొని మేము మా పిల్లలకి పౌష్టికాహారం పెట్టగలమా? గవర్నమెంట్ పౌష్టికాహారం పెట్టాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్య తెలంగాణ కావాలి, ఆరోగ్య భారతదేశంలో ఆయుష్మాన్ భారతదేశం కావాలని అంటున్నారు. మరి మా పిల్లల పరిస్థితి ఏంటి? ఒక ఆయాకు వచ్చి 6,000 వస్తాయి, ఆ 6,000తో ఆమె ఆ కుటుంబాన్ని పోషించగలుగుతుందా? ఒక టీచర్కి వచ్చి 13,500తో ఆ కుటుంబాన్ని పోషించి ఆ పిల్లల చదువులకి, వారి విద్యాబుద్ధులు నేర్పించడానికి, వారికి మంచి ఆహారం పెట్టడానికి సరిపోతుందా? వెంటనే మా బాధలు మా కష్టాలు అన్నీ ప్రభుత్వం తెలుసుకొని మాకు కనీస వేతనం అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే మాకు పెన్షన్, ఈఎస్ఐ ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన వారికి ఏ రీతిలో అయితే అన్ని బెనిఫిట్స్ ఇస్తున్నారో అలా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము. మేము చేయని పని అంటూ ఈ భారతదేశంలో ఏది లేదు. అంగన్